మంచి రోజులు ఉన్నప్పుడల్లా ఎవరో పెళ్లివారు వచ్చారని ఇంటికో మాటరమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడడం, వారు చేయటంత మాట్లాడడం జరుగుతుండేది. తర్వాత జరిగింది ఏమిటో నాకు తెలియదు, కానీ ఏ సంబంధమో మా నాన్న నిశ్చయించలేకపోయేవాడు. రోజు ఏదో సమయంలో నేను నరసాపురం వెడుతూ రమణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కనాడు ఇదేమిటని నన్ను అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. ఆఖరికి సభ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రిదాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి ఆవిడేదో అంటుంటే వినిపించుకోకుండా నరసాపురం పరిగెత్తికెళ్ళాను. ఆదరాబాద్లా నరసాపురం చేరుకొని రమణారావు గారు, నేను, మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం రమణారావు గారితో పాటే వాళ్ళ ఇంట్లోనే రెండు మెతుకులు తిన్నాను. మళ్ళీ సభాస్థలకు వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికీ సుమారు 5 గంటలైంది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పనిచేయవలసి వచ్చింది. ఇలాగైతేనే ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి 7 గంటలైంది. రమణారావు గారు సభకు 10,000కు పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది. 50,000, 1,00,000 వచ్చారన్నట్లుగా కనుచూపు మేర వరకు ఇసుకుబెస్తే రాలకుండా జనసమూహంతో ఆ మైదానమంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్గారు. నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు సరికదా, ముందు కూడా వింటానని నమ్మకం లేదు. నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటలసేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చిన మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా ఒక్కరూ కదలకుండా, కిక్కురు మనకుండా, ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో 1,000,000 మంది ఆ ఉపన్యాసం ఇటు కూర్చోవడం నా జన్మలో మరపురాని మరువులేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్లు ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు 10 గంటలైంది. మా అమ్మ నా కోసం ఎదురుతిన్నులు చూస్తూ వీధి గుమ్మల్లోనే కూర్చుంది. నేను వస్తుంటే నా వెనకనే వస్తున్న జనాలు చూసి మా ఊరు ఊరంతా సభకొచ్చిందా అనిపించింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకువగానే పడుకున్న మా నాన్న లేచి యువతలకు రాలేదు, నన్ను పలకరించనూ లేదు. ఉరుములు, పిడుగులు, తుఫాను తెల్లవారిన తర్వాత కానీ రావని నిశ్చయం చేసుకుని హాయిగా పడుకున్నాను. నేను లేచి స్నానాధికం చేసుకుని చద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకుని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు. అంతా ప్రశాంతంగానే ఉన్నా ఆయన ముఖంలో గాంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది. నెమ్మదిగా మామూలు ధోరణిలోనే, నిన్నంతా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావరా అన్నాడు. నరసాపురం వెళ్ళాను అన్నాను. ఎందుకు అన్నాడు. ఇక ఆయనకు చెప్పక తప్పెట్టు లేదని 2-3 సంవత్సరాల నుంచి నరసాపురంలో రమణారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సభలు, సందర్భాలు టూకీగా చెప్పాను. ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం, వారికి నా మీద ఉన్న అభిమానం, వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఈ సభా సందర్భంలో నేను చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాను. మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని, నువ్వు బాగా ఆలోచించుకుని చేస్తున్నావా ఈ పని? దీనివల్ల నీకొచ్చే లాభమేమిటి? నష్టం కనబడుతూనే ఉంది కదా. నీ చదువు చెంకనాకపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా, సొంత పనులు చేసుకోకుండా ఈ సభలు ఏర్పాటు చేస్తూ కూర్చుంటే నీ కొరిగేదేమీ లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోనే నువ్వు ఉబ్బి తబ్బిబ్బై వారు ఆడించినట్లల్లా ఆడుతున్నావు. 20 సంవత్సరాలు ఇలా వారి వెనక తిరిగినా నువ్వు బల్లలు, కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ముందు వెనకాలేమాత్రం ఆలోచించినా ఈ రహస్యం నీకిదివరకే తెలిసి ఉండేది. అందుకని ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని గత 3 సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు. దేశం కోసం పాటుపడడం, దేశాన్ని ఉద్ధరించడం ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే. కాదనను, ఎటొచ్చి దానికి కాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద ఊహలు, కొంత వెనక స్తోమత ఉంటేనే కానీ ఎంత చిన్న కార్యక్రమమైనా సాధించడం అసాధ్యమవుతుంది.
నువ్వు ఉద్యోగం చేసుకోవాలన్నా దేశ సేవ చేయాలనుకున్నా ఇది ఏదీగాక ఊరికిన విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. ఈ సత్యాన్ని ఎప్పటికైనా నీవు తెలుసుకోగలవని నేను నిన్నాళ్ళు ఊరుకున్నాను. నువ్వింకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకింత విడమర్చి చెప్తున్నాను. ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకొని ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చేయి. నీవు ప్రాజ్ఞుడు అవుతున్నావు, ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారుమాట లేకుండా నీ అభిప్రాయం ఏమిటని నన్ను అడగకుండా తిన్నగా పొలం వెళ్ళిపోయారు. నేను బయటికి వెడదాం అనుకునేది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవ బుద్ధి కాలేదు. మళ్ళీ మా నాన్న కంట పడలేదు. అలాగే యోచిస్తూ కూర్చొని నాలుగో రోజు సాయంత్రం నరసాపురం రమణారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఏం పార్వతీశం, ఏమిటి విశేషాలు? మొన్న అంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నీవే సుమా. నీ ముఖస్థితి కోసం చెప్పడం లేదు ఈ మాట. నీవు పడ్డ పాఠంతా గమనిస్తూనే ఉన్నాను. చాలా అలసి చిక్కి సగమయ్యావు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు, అంత మౌనంగా ఉన్నావేమిటి, ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిన సంగతి అంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటి అన్నాను. ఆయన ఒక్క క్షణం ఊరుకొని, మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే, కాదని నేను ఎలా అనగలను, విద్య లేనిదే విజ్ఞానం ఎలా వస్తుంది గనక. ఆ సంగతులు నేను ఒక రోజున సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను. ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు పండితులు, వివిధ విషయాలు తెలిసినవారు. చదువు అత్యవసరం అన్నది నిర్వివాదం, ఏ చదువు అన్నది ప్రశ్న. నా ఉద్దేశం నువ్వు మళ్ళీ హై స్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గరే నీవు కొంత సంస్కృతం తెలుగు చదువుకో. తర్వాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూనే ఉంటాను, అవన్నీ చదవచ్చు. తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు. కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేను ఇంటికి చేరుకుని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనలతో చెప్పాడో నాకు అర్థమైంది. వారు ఉభయలు చెప్పిన పద్ధతితోనే నేను కొత్త చదువు ప్రారంభించాను. తరచూ నరసాపురం వెడుతూ రమణారావు గారిని ఇతర స్నేహితుల్ని కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. రమణారావు గారు ఇచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు ఇదివరకు తెలియనివి ఊహించనివి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయలుదేరినా కొంత ఆగ్రహం కూడా వచ్చేది. మాకు నరసాపురంలోనూ పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ బోధం చాలా ఎక్కువగాను అసహ్యంగానూ ఉండేవి. వారనే మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి. ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజు రోజుకి మనోవ్యధి ఎక్కువవుతూ ఉండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరాలు గడిచింది. 4-5 సార్లు రమణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడికి వచ్చిన 4-5 పెద్ద మనుషులను సందర్శించడం, వారి పరిచయం కలగడం కూడా జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశీయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలెన్నో విని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఆఖరికి ఒకసారి రమణారావు గారింట్లోనే ఒక ప్లేడర్ గారి దర్శనమైంది. వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకున్నాను. నాటి నుంచి నా సంకల్పం రోజు రోజు బలీయమవుతూ వచ్చింది. ఆఖరకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి సుముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను. నరసాపురం దగ్గర మొగల్తుర్రు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమూరు వారు. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హైస్కూల్లో 5వ ఫామ్ దాకా చదువుకున్నాను. 1-2 ఏళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో చదువేమో బాగుంది కానీ ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయం. అందుచేత వృధాగా ధనవ్యయము, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనక సుఖంగా నిర్వ్యపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడు ఒకడొచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్ట సుఖాలు నాలో నేను తర్కించుకొని కొన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని
పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమి చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెబితే దీని పర్యవసానం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురం వెళ్ళి 4 రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను.